అందరి నమస్కారం ఈరోజు అన్న ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా నూట నలభై నాలుగో రోజు నలభై తొమ్మిదో డివిజన్లోని సంతపేట ఈద్గామిట ప్రాంతంలో మా నాయకులు వినయ్ గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందర తీసుకుపోతా ఉన్నాం అయితే ఈ ప్రాంతంలో అత్యధికంగా నివసించేటటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు ఈరోజు ప్రభుత్వం జగన్ రెడ్డి గారు గత ఎలక్షన్ల మేనిఫెస్టోలో భాగంగా గత ఎలక్షన్లో ఆయన ప్రచారంలో భాగంగా దుల్హాన్ పథకం ప్రతి మైనార్టీ కుటుంబంలో పెళ్లి చేసుకునేటటువంటి పిల్లలకి లక్ష రూపాయలు దుల్హాన్ పథకం కింద ఇస్తానన్నారు ఈ మూడు సంవత్సరాల నుంచి ఆ దుల్హాన్ పథకం కోసం ఈరోజు మైనార్టీ కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటే ఈరోజు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే ఈరోజు హైకోర్టు దాని మీద స్పందించగానే అక్టోబర్ ఒకటి నుంచి దుల్హాన్ పథకం ప్రకటిస్తామని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు వెబ్సైట్లోకి వెళ్ళి మనం చూసామంటే ఆ వెబ్సైట్లో కేవలం యాభై వేలు మాత్రమే ఇస్తాము దుల్హాన్ పథకం కింద అని చెప్పి చెప్పడం జరిగింది అయితే దాంట్లో అప్లై చేసుకోవాలి అంటే ఈ దుల్హాన్ పథకాన్ని పొందాలి అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా అన్ని కొర్రీలు పెట్టినటువంటి పరిస్థితి అంటే దుల్హాన్ పథకం పొందాలి అంటే ఎవరికి కూడా అందని విధంగా అన్ని కొర్రీలు పెట్టున్నారు ఈరోజు ఈ ప్రభుత్వంలో కాబట్టి అదేవిధంగా ఈ మైనార్టీలకి ఏదైతే రెండో అధికారిక భాషగా ప్రకటించారు ఉర్దూని మన రాష్ట్రంలో రెండో అధికారిక భాషగా ప్రకటించినప్పుడు ఒక ట్రాన్స్లేటర్ అనేటటువంటి ఒక ఉద్యోగాన్ని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది సచివాలయాల్లో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు కలెక్టర్ ఆఫీస్లో కావచ్చు పోలీస్ స్టేషన్లో కావచ్చు ప్రతి ప్రభుత్వ వ్యవస్థలో కూడా ముస్లిం ట్రాన్స్లేటర్ ఉద్యోగాలు ఉండాలి ఆ ముస్లిం ట్రాన్స్లేటర్ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి కూడా ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో డిమాండ్ చేయడం జరిగింది అయితే ఈరోజు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంటే అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరులు ఇటు దుల్హాన్ పథకంలో మమ్మల్ని ప్రభుత్వం మోసం చేసింది కేవలం ముస్లిం మైనార్టీల్ని ఓటు బ్యాంకుగానే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం చూస్తుందే కానీ మాకు ఎటువంటి లబ్ధి చేకూర్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కూడా ఈ రాష్ట్రానికి కాబోయేటటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం ఈరోజు శుక్రవారం మసీదులో కూడా దువాని చేస్తాం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని మా కుటుంబాలు మొత్తం నిజాయితీగా ఒక రూపాయి ఇచ్చేటటువంటి గుణం ఉండేటటువంటి వ్యక్తి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి హృదయాన్ని ఆ నిర్మలమైనటువంటి తత్వాన్ని మేము చూస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం కాబట్టి మా కుటుంబాలు మొత్తం ఎస్పెషల్లీ ముస్లిం మైనార్టీ కుటుంబాలు మొత్తం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడతాం మీరు పడేటటువంటి పవనన్న ప్రజాపాఠ కార్యక్రమంలో నిర్విరామంగా ఒక్కరోజు కూడా ఆపకుండా చేసేటటువంటి మీ కష్టాన్ని కూడా మేము గుర్తిస్తూ ఉన్నాం గత ఎలక్షన్లో పొరపాటు చేశాం ఈసారి ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తామని చెప్పి ఈరోజు ముస్లిం పెద్దలు ముస్లిం సోదరులు అందరూ కూడా చెప్తా ఉంటే రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క పవనన్న ప్రజాపాఠ కార్యక్రమాన్ని ఈ ఈద్గామిట్ట ప్రాంతంలో విజయవంతంగా ముందర తీసుకుపోతున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం జై హింద్